రెండోది ఇక్కడ ఉండి పోరాటం చేస్తామన్న మీరు పార్లమెంట్ సమావేశాలు ముగింపుకి వచ్చినాక మళ్ళా ఈ బృందం బయలుదేరింది ఢిల్లీకి పరమానంద శిష్యుల బృందం ఎర్రబల్లి దయాకరరావు నాయకత్వంలో ఇక ఎర్రబల్లి ఊసర్విల్ల ఒక్కొక్కడు ఒక్కొక్క నమూనా ఉన్నాడు ఆడ వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ ఉన్నప్పుడు ఎంపీలు అక్కడ ఉండకుండా ఢిల్లీలో ఉండకుండా గల్లీలో తెలుస్తామన్నారు పార్లమెంట్ సమావేశాలు ముగిసే టైంకు గల్లీలో ఉండి రైతులకు అండగా నిలబడి భరోసా కల్పించాల్సిన వాళ్ళు ఢిల్లీకి వచ్చారు ఢిల్లీకి వచ్చి ఆరు రోజులైంది ఈ ఆరు రోజులలో వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్కసారి పీయూష్ గోయల్ని కలిచారు టీ కాఫీ లాగారు వచ్చారు రోజుకో పత్రికా సమావేశం పెడతారు ఏందయ్యా వాళ్ళు ఆడ చేస్తున్నది ఎందుకంటే నేను కూడా పార్లమెంట్ ఉండి అక్కడనే ఉన్నా కదా పొద్దుగాల ముక్క రాత్రిపూట సుక్క యమ సంతోషంగా అసలు వాళ్ళకు కాలం ఇట్లనే గడిచిపోతుంది అసలు అంటే యుగాలు కూడా క్షణాలలా గడిచిపోయినట్టు ఈ మంత్రులకు ఈ ఎంపీలకు ఢిల్లీలో అబ్బా ఎంత సమ్మగా ఉన్నదని అంటున్నాడు ఒక ఆయన కలిసి నాకు తెలిసిన ఆయన కలిసారు ఈ మంత్రులు వీళ్ళు ఇక ఆటల పోటీలో పడేటోళ్ళని కూడా కొంతమందిని పిలిపించుకోరు ఢిల్లీలకు ప్రముఖ ఆటగాళ్ళని పిలిపించరు ఆటల పోటీలు ఒక పక్కన నడుస్తున్నాయి పొద్దుటిపూట ముక్క రాత్రిపూట సుక్క జబర్దస్తిగా మంచిగా రంజుగా సాగుతుంది ఈయన ఈడికెళ్ళి చెప్పిండండి ఏ మీరు ఆడ తెలుసుకునే వరకు ఈడికి రావద్దని ఈయన చెప్పిండట ఈయన పోయినప్పుడు ఏం చేయాలిగా పెట్టిండు ఈయన నాలుగు రోజులు ఉన్నాడు కదా కేసీఆరే నాలుగు రోజులు ఉన్నప్పుడు ఏమేలుగా పెట్టినప్పుడు కేటీఆర్ మంత్రి బృందాన్ని తీసుకొని ఎంపీలను తీసుకెళ్ళి పీయూష్ గోయల్ని కలిసి చేసినప్పుడు ఏమేలుగా పెట్టినప్పుడు పార్లమెంటులో జోగినిపల్లి సంతోషరావు గారి నాయకత్వంలో ధర్నాలు చేసినప్పుడు ఏమి తేల్చింది ఈ ముతిమతి లేని నిరంజన్ రెడ్లు లేకపోతే ఎర్రబల్లి దయాకరరావులు వీళ్ళు ఢిల్లీలో తేల్చేది ఏంది ఆరు రోజుల నుంచి ఢిల్లీలుండ్రు ఈ ఆరు రోజులల్లా ఎర్రబల్లి దయాకరరావు నిరంజన్ రెడ్డి లేకపోతే నామ నాగేశ్వరరావు నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా వెళ్ళిన వాళ్ళు వీళ్ళు తేల్చింది ఏంది ఇది కూడా ఏమీ తేల్చలే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళని అక్కడనే ఉండమని అడుగు అంటున్నాడని అడుగుతారు